ओके सो ई मध्य मन सिनेमा वाळ्ळंदरू कलिसि एपी मुख्यमंत्री जगनमोहन रेड्डी गारिनि कलिसि भूमुल कोसं माकु वैजाग् लो 300 एकराल ल्यांड् इव्वंडि अंटू अभ्यर्थिंचडं जरिगिंदि. सो सिनेमा वाळ्ळु प्रभुत्वाधिनेतल प्रापकं कोसं अगत्यं ఎందుకు ఏర్పడిందో అనేది మనకు అర్థం కాని పరిస్థితి. అటువంటి ఎవరు భూములను అడుగుతున్నారు మీరు? ప్రజలకు చెందిన భూములు అవి, ఎవరిదో ప్రభుత్వం భూమి అంటే అది ప్రభుత్వం ఎక్కడో ఎక్కడి నుంచో సంపాదించింది కాదు కదా. ప్రజలకు చెందాల్సిన భూమి పేదవాళ్ళ కోసం అడగాలి మీరు. సినిమా రంగంలో ఉన్న పేద కళాకారుల కోసం అడగాలి. అంతేగాని మీకోసం మళ్ళీ మేము స్టూడియోలు కట్టుకుంటాం, మాకు 20 ఎకరాలు ఇవ్వండి, 50 ఎకరాలు ఇవ్వండి, ఇలా అభ్యర్థించి ప్రాధాన్యపడటం. ఇప్పటికే కోట్ల వందల కోట్ల వేల కోట్ల రూపాయలు పోగేసుకున్నారు ప్రజల అభిమానం కారణంగా. సో ఇంకా సరిపోలేదు, అయినా మళ్ళీ భూములు అడుగుతున్నారు. మన నాగార్జునకి ఇక్కడ ఆల్రెడీ మా స్టూడియో వెనకే ఏఎన్ఆర్ గారు సంపాదించి పెట్టిన భూమి ఉంది. ఇంకా మళ్ళీ వెళ్ళి మళ్ళీ భూములు అడుక్కోవాల్సిన అవసరం ఏంటి? అసలు ఎంత సంపాదించినా తనివి తీరదు. తా వచ్చిన భూదాహం అనేది, డబ్బు దాహం అనేది ఎంత సంపాదించినా తీరదు. ఈ సందర్భంగా 3-4 మహానుభావులను స్మరించుకోవాలి మనం. సో ఎన్టీ రామారావు గారు నాకు గుర్తున్నంత వరకు ఆయన నాచారంలో తీసుకున్న భూములు ఆయన సొంతంగా కొనుక్కున్నవి. ఏఎన్ఆర్ ఇక్కడ ప్రభుత్వ భూమిని అడిగి తీసుకుంటే చెన్నారెడ్డి గారి ద్వారా ఎన్టీఆర్ తను సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ల్యాండ్స్ కొనుక్కున్నారు. అక్కడే ఆయన స్టూడియో నిర్మాణం చేయడం జరిగింది. సరే అది కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయింది ఆయన దూరంగా వెళ్ళి తీసుకోవడం వలన. కానీ అది ఒక ఆదర్శప్రాయమైన అడుగు, ఆ అడుగు జాడల్లో నడిచే ప్రయత్నం చేయాలి. అలాగే రామోజీరావు గారు, ఆయన ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఆయనకు ప్రభుత్వాలనే ఆయన కనుసన్నల్లో మెలిగిన రోజులు ఉండేవి. ఎప్పుడు 1 ఎకరం భూమి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవాలి, మేబీ అనుమతులు లాంటివి ఏమైనా తీసుకొని ఉండొచ్చు, కానీ ప్రభుత్వ భూమిని మాత్రం ఎప్పుడు సొంతం చేసుకునే ప్రయత్నం చేయలేదు. 1000 ఎకరాలు కొన్నారు ఆయన అందరి దగ్గర, రైతుల దగ్గర నుంచి, అక్కడ ఉన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి మంచి బ్రహ్మాండమైన వరల్డ్ క్లాస్ స్టూడియో కట్టారు ఆయన. అలాగే ఆర్ నారాయణమూర్తి ఎంత చక్కటి సిద్ధాంతపరమైన సినిమాలు తీశారు. ఎప్పుడు ప్రభుత్వాన్ని దేహి అని అర్థించిన పాపను పోలేదు. ఒక కమిట్మెంట్, ఒక నిజాయితీ ఉన్న నారాయణమూర్తి లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి. మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా, మేము చాలాసార్లు చంద్రబాబుతో మీకు మంచి రిలేషన్షిప్ ఉంది కదా, అక్కడ అమరావతిలో ల్యాండ్స్ తీసుకోవచ్చు కదా అని చెప్పేవాళ్ళం, ఎప్పుడూ ఆయన ఒప్పుకోలేదు. మనం కొనుక్కుందాం వసంత, కావాలంటే ల్యాండ్స్ కొనుక్కుందాం, బట్ ప్రభుత్వం నుంచి మాత్రం ఎప్పుడు తీసుకోవద్దు, అది మన పాలసీగా పెట్టుకుందామని అంటూ ఉండేవారు. వీళ్ళందరూ మహానుభావులు, అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు మన సినిమా వాళ్ళని చూస్తే వీళ్ళు హీరోలుగా జీరోలు ఎప్పుడు మనం అనుకునేది ఇది. సో ఈ జీరోల్ని ప్రజలు పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, చాలా దురదృష్టకరమైన పరిణామం. సో ఎప్పటికైనా ప్రజల కోసం బతకండి. సినిమా రంగంలో దాసనారాయణరావు లాంటి వాళ్ళు పేద కళాకారుల కోసం ఎంతో చేశారు. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి, అంతేగాని మళ్ళీ ప్రభుత్వం నుంచి భూములు తీసుకొని అందులో మేము స్టూడియోలు కడతామని మభ్యపెట్టి ఆ ల్యాండ్స్ మీ పేర్ల మీద రిజిస్టర్ చేసుకొని మీ పిల్లలకు పాస్ ఆన్ చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. అలా చేస్తే ప్రజలు ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఇప్పుడు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండొచ్చు, చనిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే ఇటువంటి పనులు మానేయండి. ప్రభుత్వాల ప్రాపకం కోసం పోరాడే కంటే ప్రాకులాడే కంటే ప్రజాభిమానం కోసం ప్రాకులాడండి. జీవితాలు ధన్యమవుతాయి.